జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని స్థానిక పీజీ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో పీజీ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ని ఎత్తివేయడం జరుగుతుందని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడం జరిగిందని వాపోయారు. ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కళాశాల ముందు ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నాగరాజు, జిల్లా హాస్టల్ ఇన్ఛార్జ్ సతీష్, నగర కార్యదర్శి నంద మరియు తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చాలి అసమర్థ వైస్ ఛాన్సలర్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతం, ఈ యొక్క ప్రాంతం దేశంలోనే అందరు తెలుసు. ఈరోజు దేశంలో అత్యంత నిరక్షర ప్రాంతం ఏదన్నంటే జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతం. ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతం ఒక విద్యాభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం ఇది. ఎందుకంటే పాలమూరు ఇన్స్టిట్యూట్ పరిధిలో ఉన్నటువంటి గద్వాల పీజీ సెంటర్ లో ఈనాడు పార్లమెంటు అధికారులు ఈరోజు ఇంతరు పీజీ కాలేజ్ సెంటర్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ని తరలింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క పీజీ కాలేజీలో ఉన్నటువంటి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వనమర్తి కాలేజీ తరలింపు కారణంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈరోజు ఖండిస్తా ఉన్నది. ఈ రోజు అధికారులన్నీ చెప్పడం ఒకటే, ఏబీ చెప్పడం ఒకటే. ఈ రోజు గత సంవత్సరంలో ఫిజిక్స్ తరలింపు చేసిరో ఈనాడు ఉన్నటువంటి విద్యా యొక్క ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం అభివృద్ధి చేయాలి కానీ ఇక్కడ పీజీ సెంటర్ లో ఉన్నటువంటి అన్ని ప్రతి ఒక్క కోర్సు తీసుకువెళ్లాలని ఏబీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు మేల్కొని ఒక పీజీ సెంటర్ ని బలోపేతం చేయాలి. సంవత్సరానికి ఒక కోర్సు జాయిన్ చేసి ఒక పీజీ సెంటర్ ను బలోపేతం చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ కోరుతున్నది. రాబోయే రోజుల్లో అఖిల భారత పీజీ సెంటర్ ని బలోపేతం చేయడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ప్రచారం కావచ్చు, అఖిల భారత విద్యార్థి యూనివర్సిటీ అధికారులు ఎంపడ కావచ్చు, ఈనాడు పీజీ సెంటర్ అధికారులు కావచ్చు ఉండి ఎంబడి మేము ప్రచారం చేస్తాం. కానీ ఈనటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు కావచ్చు యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇక ఉన్నటువంటి పీజీ సెంటర్ ని బలోపేతం చేయకుండా ఈరోజు ఉన్న ప్రతి పీజీకి తరలించడం ఎంతవరకు సమావేశం అఖిల భారత విద్యార్థి తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే చెప్తున్నది, ఇక యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇక్కడనే ఉంచాలి, లేదంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ చెప్తున్నది ఒకటే, రాబోయే రోజుల్లో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యొక్క ఛాంబర్ ని ముట్టడిస్తామని అఖిల భారత సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అదే విధంగా యొక్క పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యొక్క కొమ్ము ప్రైవేట్ పీజీ కళాశాలల కొమ్ము కాస్తూ స్పాట్ అడ్మిషన్ పై వాళ్ళ పేరుతో వాళ్ళ పైసలు వసూలు చేసుకుంటూ ఈరోజు నిమ్మకు నీరెత్తనతో వివరిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒకటే, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏమి డిమాండ్ చేస్తున్న ఒకటే, ఇప్పుడు ఉన్నటువంటి పీజీ కాలేజీలో సీట్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో ఆ స్పాట్ అడ్మిషన్ కింద అన్ని సీట్లను ఫిలప్ చేసి భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్నది. ఒకటే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటి డిమాండ్ చేస్తున్నది అంటే పీజీ కాలేజీలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఉన్నటువంటి బోధన సిబ్బంది ఏదైతే ఉన్నారో ఇక్కడ ఒకే ఈనాడు ఉన్నటువంటి పీజీ గద్వాల పీజీ సెంటర్ లో ముగ్గురు ఉండవచ్చు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కి, ఒక బోధన సిబ్బందిని తరలించాలి కానీ డిపార్ట్మెంట్ మొత్తం తరలించడం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ విద్యార్థుల దృష్టిలో ఆలోచించి ఒక లెక్చరర్న ఇద్దరు లెక్చరర్న తీసేయాలని అఖిల భారత డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక లేకుంటే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎత్తేస్తే గాన తీవ్ర పరిణామాలు పార్లమెంటరీ అధికారులు అంటే ఎచ్చుకుంటారు. రాబోయే రోజుల్లో పార్లమెంటరీ వైస్ ఛాన్సలర్ యొక్క ముట్టడిస్తామని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏమి డిమాండ్ చేస్తున్నారు.